నమస్కారం కృష్ణారావు. నమస్కారం. అవియర్ టాక్స్ పునః స్వాగతం. మన ఆర్థిక అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం, ఏదో బ్యాంకులో చిన్న ఓడి తీసుకుంటే నాకు ఏదో 2000 రూపాయలు వడ్డీ కట్టాలంటే 2 రోజుల్లో ఫోన్ చేసి హడావుడిగా, సార్ మీరు కంప్లైంట్స్ చేయలేదు, మీరు చేయకపోతే మీరు పెట్టిన అమ్మేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్లు కూడా, ఇటువంటి నుండి అన్ని బ్యాంకుల్లోనూ జరుగుతూనే ఉంటాయి. సో అప్పుడు చెప్తూ ఉంటాను, ఓరి మీరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పట్టించుకోకుండా మాలాంటి చిన్నవాళ్ళు అంటారు, ఏదో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 1-2 రోజులు పే చేస్తాను, టైం ఇవ్వండి అని. అసలు అంటే ఎందుకని చెప్తున్నానంటే ఉదాంతాన్ని, ఈ మధ్య రీసెంట్గా ఒక రిపోర్ట్ చూశాను నేను, 2015-2023 మధ్య 1,400,000 కోట్ల రూపాయలని బ్యాంకులు రైట్ ఆఫ్ చేశాయి అనేది. రైట్ ఆఫ్ చేసాయా అంటే ప్రొవిజన్ పెట్టాయా, లేకపోతే రాని బాకీల కింద వాటిని అడగట్లేదా? అసలు ఇట్లా రైట్ ఆఫ్ చేయడానికి ఏమైనా డిస్క్రిప్షన్ ఉందా? ఈ అంటే ఈ బడా సంస్థలకి సిఫార్సుల మీద వాటన్నింటిని రైట్ ఆఫ్ చేయడం జరిగిందా అంటే, ఇది ఒక విధంత వాదం. ఎందుకంటే 2015-2023 అంటే బీజేపీ పరిపాలిత సమయం కాబట్టి, మరి దానికి ముందర నా దగ్గర ఒక పెద్ద డేటా ఉంది, అది మరి మీకు తర్వాత చూపిస్తాను. కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడాను పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇచ్చినవన్నీ కూడాను రైట్ ఆఫ్ చేశారు, వాళ్ళే ఇటువంటి వాటికి సహకారం ఇచ్చారు అనేది. మరి ఇప్పుడు బీజేపీ రూలింగ్ టైంలో వీటన్నిటిని ఇంత రైట్ ఆఫ్ చేశారా లేదా అనేది మనకి ఇంతవరకు తేటతెల్లమే రాలేదు. బట్ న్యూస్లో అయితే 1,400,000 కోట్ల వరకు మరి రైట్ ఆఫ్ చేశారు. దీని మీద అసలు అంటే ఒక పద్ధతి పెట్టుకోవాలి, సెక్యూరిటీ లేకుండా ఇది లేకుండా అంత కళ్ళు మూసుకొని క్లీన్ ఓడిస్ అనంటే అట్లాంటివి ఇస్తున్నాయా బ్యాంకులు? రైట్. దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి దీన్ని యాక్చువల్లీ ప్రజల ముందర కూడాను ఏ కంపెనీలకి ఎంతెంత ఎంత ఆస్తి తనఖా పెట్టి ఈ లోన్స్ ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడాను మరి తెలియాలి. తెలియకపోతే ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాను, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు దివాళా తీయడము, వన్ టైం సెటిల్మెంట్స్ అనడము, ఇవన్నీ పెద్ద పవర్ కంపెనీస్ అనేది ఇప్పుడు చాలా మటుకు పోయి ఇప్పుడు మళ్ళీ అదాని వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళంతా వాటిని బిట్ చేసి, ఎందుకంటే అదే ఫ్యాక్ట్ దాన్ని మనం ఇప్పుడు సెటప్ చేయాలంటే బోల్డంత కాస్ట్ అవుతుంది. సో దాని రిప్లేస్మెంట్ కాస్ట్ కింద వాళ్ళు చూసుకుని వాటిని కొనడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో నాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అంటే మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ 1,00,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం మీద అది సబబు అవునా కాదా, వాళ్ళకి ఆ అధికారం ఉందా లేదా, అధికారం ఉంటే దీనికి ఏమైనా కమిటీ కానీ ఏదైనా సిఫార్సు చేయాలా, దీని మీద యొక్క మీ అభిప్రాయం? అది చాలా మిస్లీడింగ్ న్యూస్ రిపోర్ట్, పర్పస్ఫుల్గా హిందూవాడు వేసింది. దీనిని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయకపోవటం అనేది ఫైనాన్స్ మినిస్టర్ యొక్క పెద్ద ఫెయిల్యూర్. ఎందుకంటే ఇది బాగా ప్రజల్లోకి రాంగ్గా తీసుకుపోతున్నారు, పోతున్నది కూడా. ఎవరైనా నమ్ముతాడు, మా బ్యాచ్లోనే వాట్సాప్ డిస్కషన్లో క్లారిటీ లేకుండా దీని మీద చాలామంది మాట్లాడితే కాస్త తెలిసిన వాళ్ళు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు క్లారిఫై చేశారు. ఫస్ట్ థింగ్ రైట్ ఆఫ్ అనేటటువంటిది బ్యాంకుల పార్లెన్స్లో నాన్ డిస్క్రెషనరీ యాక్షన్, రొటీన్ యాక్షన్. ఎట్లా, ఎవడైనా ఇన్ని కిస్తులు కట్టలేదు, కట్టాల్సిన వాడు ఇన్ని కిస్తులు కట్టలేదు, అది నాన్ ప్రొడక్టివ్ అసెట్ అయిందంటే ఆటోమేటిక్గా దానిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రైట్ ఆఫ్ చేసుకునే విధానం అన్నది, దానిని అనుసరించి రైట్ ఆఫ్ చేయటం జరుగుతుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రైట్ ఆఫ్ అయిపోతే దానిని రికవర్ చేయడానికి వీలు లేదు అని కాదు, ఇది జరుగుతుంది, రికవరీ ప్రాసెస్ యాజ్ పర్ ది నామ్స్ జరిగిపోతూ ఉంటుంది. సో ఆ పైన రికవరీ ప్రాసెస్లో దాంట్లో ఎంత రికవర్ చేశారనేది కూడా ఇన్ఫర్మేషను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి, దీనికి మించిన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇచ్చేటప్పుడు ఫ్రాడ్ ఉందా, కన్నైవెన్స్ ఉందా, లేక రొటీన్గా డిఫాల్ట్ అయినాయా, వీటిని బట్టి వీటిల్లో ఎంత ఫ్రాడ్ ఎంత నాన్ ఫ్రాడ్ క్వాంటిటీస్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఆయన, ఆయన అప్పట్లో బ్యాంక్ ఆడిట్ చేసిన ఆయన ఒక మాట అన్నాడు, అప్పట్లో జనార్దన్ పూజారి అని ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు కర్ణాటక వాడు,
వాడు ప్రతిడవా చెప్తుండేవాడు, బ్యాంకుల మీద ఇరుచకపడుతూ ఉండేవాడు. చిన్నవాళ్ళకి ఇవ్వరు, ఎస్సీ ఎస్టీలకి ఇవ్వరు, అది ఇవ్వరు ఇది ఎవరని. అతను అన్న మాటలో చాలా నిజం ఉన్నది. ఎందుకనంటే బోర్డు లెవెల్లో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ చాలా హై లెవెల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని ఆడిట్ చేసిన ఆయన చెప్పాడు. ఇది నువ్వు రైట్ ఆఫ్ 2014 నుంచి చేసినా తప్పకుండా ఇవి 2014 ముందు ఇచ్చినటువంటి లోన్సే అయి ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అకౌంట్ ఫార్ చేయాల్సిన అవసరం అనేది. ఇది స్టాండర్డ్గా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే అసెట్ వాల్యూను ఎక్కువ చూపెట్టడం, దానికి అనుగుణంగా నువ్వు లోన్లు తీసుకోవటం, ఆ పైన కట్టలేకపోవటం, ఆ పైన అసెట్ వాల్యూ ఇది ఇన్ఫ్లేటెడ్ ఆర్టిఫిషియల్ అసెట్ వాల్యూ కదా తీసుకున్నది, సో వీటిని ఆక్షన్ చేస్తే తప్పకుండా నీకు వచ్చే డబ్బు చాలా చాలా తక్కువ. అది ఒకటి. ప్లాంట్ మెషినరీ బేసిస్ మీద ఇచ్చినటువంటి లోన్స్ అన్నింటిలో ఈ ప్రాబ్లం వస్తుంది. వీటికి ఏవైనా గ్యారంటీలు తీసుకున్నారా, ఆ రోజున్న నిబంధనలు ఏంది, నిబంధనలు వైలేట్ చేసి లోన్స్ ఇచ్చారా, నిబంధనల ప్రకారం లోన్స్ ఇచ్చి ఉంటే ఆ గ్యారంటీలు స్టాండ్ అవుతాయి, వాటి నుంచి వసూలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ గ్యారంటీలు ఎవరైనా ఇస్తే ఆ పర్సనల్ గ్యారంటీలను ఎన్క్యాష్ చేసుకోవచ్చు అని ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. అప్పటిదాకా దానికి కూడా అవకాశం లేదు. అది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, అది రొటీన్గా జరగాల్సింది. ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరైనా పర్సనల్ గ్యారంటీస్ ఉంచే ఈజీగా వాళ్ళ నుంచి చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఆ పైన ఇవి జ్యుడిషియల్ ప్రాసెస్కు రెఫర్ చేసిన తర్వాత కూడా ఎన్సిఎల్టీలో వీటిల్లో కూడా సరైన మనుషులు లేకుండా హైలీ కరప్ట్ ఫెలోస్ ఉండటం, ఈ చేసేటటువంటి ఆర్బిట్రేటర్స్ వీళ్ళు సరిగ్గా చేయగట్టు పనుల ప్రభుత్వానికి అయితే నష్టం జరుగుతుంది అనేటటువంటిది వాస్తవం, దాంట్లో ఏమి డౌట్ లేదు. దీనివల్లనే ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్ని కొలాప్స్ స్టేజ్కి వస్తే ఫస్ట్ 5 ఇయర్స్లో వాటిని అన్నింటినీ రీక్యాపిటలైజ్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాంతోనే ఇప్పుడు మళ్ళా టర్న్ అరౌండ్ అయ్యి అన్ని బ్యాంకులు ఒక సేఫ్ స్టేజ్కి వచ్చాయి. బట్ ఇవి భవిష్యత్తులో అయినా సరిగ్గా ఉండాలంటే ఇప్పుడు ఇచ్చిన లోన్లైనా సరిగ్గా ఉండాలి. 2015 నుంచి 2023-2024 ద్వారా చేసినటువంటివన్నీ పాతకాలం ఇచ్చినటువంటి లోన్సే కానీ అంతకు తర్వాత ఇప్పుడు ఏమైనా జరుగుండి ఉంటే వీటి ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుంది. సో ఈ ప్రభుత్వాన్ని దీనికోసం బ్లేమ్ చేయటం అనేటటువంటిది సరైనది కాదు. ఇది నాన్ డిస్క్రెషనరీ రొటీన్ రైట్ ఆఫ్ విచ్ ఇస్ లయబుల్ ఫర్ రికవర్. ఇచ్చినటువంటి లోన్స్ అన్ని ప్రీవియస్ ప్రభుత్వాన్ని కాబట్టి అప్పుడు ఏం జరిగిందనే దాని మీద చేయాలి. బట్ ఒకటి, వీటి మీద సరైనటువంటి ఫాలోఅప్ లేదనేటటువంటిది మాత్రం వాస్తవం. ఏ ప్రభుత్వంలో కూడా చేసి 4-5 జైల్లో పెట్టి చేసినటువంటి వాళ్ళను ఫ్రాడ్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అట్లీస్ట్ ఫ్యూచర్లోనైనా కేర్ఫుల్గా ఉంటారు. అంటే దీనికి కూడా బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయంటే సిండికేషన్ చేసి ఉండే బ్యాడ్ డెట్స్ నేను తీసి ఇంకోళ్ళకి అదేదో ఉండే అసెట్ రీకన్స్ట్రక్షన్ కమిటీస్ అని ఇస్తున్నారు. అవును, అవతల వాళ్ళకి ఎన్ బ్లాక్ అమ్మేస్తున్నారు, ఇంత ఉంది కాబట్టి మేము రైట్ ఆఫ్ చేసేస్తున్నాము. బట్ దీస్ థింగ్స్ దే గివ్ ఇట్ టు బట్ అట్ ఏ డిస్కౌంట్, అట్ ఏ డిస్కౌంట్ సబ్స్టాన్షియల్లీ లో డిస్కౌంట్ ఫర్ ది టేక్ ఏ రిస్క్ అండ్ రికవర్ ది మనీ. బట్ బ్యాంక్ సఫర్ అవుతున్నది కదా, బ్యాంక్ సఫర్ అవుతున్నది. ఏదైనా పెద్దవాళ్ళకి ఇచ్చే బడాబాబులకి ఇచ్చే లోన్స్ మీద కొంచెము ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇట్లా చేస్తే కానీ బట్ ఇది మిస్లీడింగ్, ఇట్లా రైట్ ఆఫ్ అనేది మిస్లీడింగ్. మళ్ళీ దీని మీద ఇన్ఫర్మేషన్ తెచ్చి మళ్ళీ ఎంత రికవర్ అయింది, ఎంత కాలేదు, అందులో ఫ్రాడ్ ఏమైనా ఎస్టాబ్లిష్ అయినవేమైనా ఉన్నాయి, నాన్ ఫ్రాడ్ లోన్స్ ఎన్ని ఉన్నాయి. బికాస్ అగైన్ ఇక్కడ ఎన్ బ్లాక్ అన్ని బ్యాడ్ అనుకుంటే రేపు బ్యాంకర్స్ డిసిషన్ మేకింగ్ కూడా కష్టమైపోతుంది. వీటిల్లో సరిగ్గా రూల్ ప్రకారం ఇచ్చి ఎన్పిఐ అయినవన్నీ, రూల్స్ వైలేట్ చేసి ఇచ్చి ఎన్పిఐ అయిన వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ ఇది. దీని మీద గవర్నమెంట్ ఆన్సరబుల్గా ఉంది. గవర్నమెంట్ అది కూడా కాకుండా ఈ డెసిషన్ మేకింగ్ అథారిటీ వాళ్ళ ఆ మెంబర్స్ మీద కూడాను యాక్షన్ తీసుకోకుండా తప్పకుండా. నాకు తెలిసి పాపం అమాయకులైనటువంటి కొంతమంది బ్యాంక్ మేనేజర్లు ఏదో దీన్ని బట్టి, ఎందుకంటే ఏదైనా లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ కొలేటరల్ సెక్యూరిటీ అది వాల్యుయేషన్ చేసేవాడు ఉంటాడు, ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ జస్ట్ ఒక దీన్ని రికమెండ్ చేసినందుకు గాను అది నాన్ రికవరబుల్ బ్యాడ్ డెట్ అయింది, ఆ అసెట్ కరెక్ట్ అయింది కాదని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ సస్పెండ్ అయ్యి వాళ్ళ పెన్షన్స్ అవన్నీ కూడా ఆగిపోయిన భుజంతాలు కూడా తెలుసన్నమాట. సో ఇట్లాంటి వాటికి కరెక్ట్గా ఒక ఇది చేసి ఫైనల్గా బిఫోర్ క్లియరింగ్ ది లోన్
ఒక ఎవరెవరు బాధ్యులు అనేటువంటి కూడా చెప్తే ఒక వ్యక్తి నష్టపోకుండా డెసిషన్ తీసుకున్న వాళ్ళందరిలో కూడాను వాళ్ళు సంయుక్తంగా బాధ్యత చేయించడం అనేది. అందుకనే చాలా మంది బ్యాంకుల్లో కూడా ఆపరేషనల్ సైడ్ రావడానికి భయపడుతున్నారు ఈరోజు. అది కూడా ఉంది, చూద్దాం మరి భవిష్యత్తులో దీని మీద ఏముంది. ఇంకొక ఎపిసోడ్ మరి అంత ముందర జరిగిన లోన్స్ ఎట్లా ఉన్నాయి దాని మీద కూడా డిస్కషన్ చేద్దాం. నమస్కారం.